నమస్తే, నేను గౌతమి ఖాన్. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ దాడుల వెనుక ఉన్న ప్రధాన దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. దీన్నే ఐఆర్జిసి అంటారు. 1979 ఏర్పాటైన ఈ దళాన్ని ఇరాన్ ఇస్లామిక్ వ్యవస్థ రక్షణకు సాధారణ ఆర్మీకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది ఇరాన్లో సైనిక పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆధిపత్య శక్తిగా మారింది. ఈ దళాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇతర సీనియర్ నాయకులకు సన్నిహితమైందిగా పరిగణిస్తారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్లో 190,000 మంది సైనికులున్నట్లు అంచనా. వారిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్గా విభజించారు. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలు రెవల్యూషనరీ గార్డ్స్ పరిధిలోకి వస్తాయి. అలాగే బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్గా పిలిచే పారామిలిటరీ దళం కూడా రెవల్యూషనరీ గార్డ్స్ నియంత్రణలోనే ఉంటుంది. దేశంలో అంతర్గత నిరసనలను, ఇరాన్లోని స్వచ్ఛంద సంస్థల అణచివేతకు బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ను మోహరిస్తారు. ఇరాన్లోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో కూడా రెవల్యూషనరీ గార్డ్స్ హవా కొనసాగుతోంది. గల్ఫ్లోని మిత్ర దేశాలకు, సాయుధ సమూహాలకు డబ్బు, ఆయుధాలు, సాంకేతికతతో పాటు ఇరాన్ శిక్షణ కూడా ఇస్తోంది. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి ముందు షా మహమ్మద్ రిజా పహ్లావీ తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం, జాతీయ భద్రత కోసం సైనిక బలగాలపై ఆధారపడ్డారు. కానీ ఆయతుల్లా రుహల్లా ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ స్థాపన జరిపిన తరువాత ఆ భావజాలాన్ని బలోపేతం చేసేందుకు శక్తివంతమైన సైన్యం అవసరం అని గ్రహించారు. ఇస్లామిక్ విప్లవ మార్గదర్శకులు కొత్త రాజ్యాంగ వ్యవస్థను అమలు చేశారు. దీని ప్రకారం ఇరాన్ సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రత చూసుకునే సాధారణ సైన్యాన్ని ఆర్టేష్ అని పిలుస్తారు. ఇస్లామిక్ వ్యవస్థ రక్షణకు సిపెహియే పసాదరన్ అనే ప్రత్యేక గార్డ్ కోర్ ఏర్పాటు చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఇస్లామిక్ వ్యవస్థ రక్షణ కోసం రెవల్యూషనరీ గార్డ్స్ ఏర్పాటైంది. మొదట్లో ఇదో చిన్న గ్రూప్, దాని ప్రభావం కూడా పరిమితంగానే ఉండేది. కానీ ప్రస్తుతం రెవల్యూషనరీ గార్డ్స్ చాలా పెద్ద సంస్థగా మారిపోయింది. దాదాపు అన్ని రంగాలపైన దాని ప్రభావం ఉంది. ఇరాన్ ప్రభుత్వంలో కూడా ఆ సంస్థ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతర్గత శాంతి భద్రతల నిర్వహణలో, సొంతంగా సాయుధ బలగాలు, నావిక వైమానిక దళాల అభివృద్ధిపై కూడా రెవల్యూషనరీ గార్డ్స్ జోక్యం ఉంటుంది. ఇరాన్ ఆర్మీ కంటే తక్కువ సంఖ్యలో ఉన్న ఇరాన్లో రెవల్యూషనరీ గార్డ్స్ను అత్యంత ప్రభావవంతమైన దళంగా భావిస్తారు. ఇరాన్ ప్రధాన ఆర్మీ కార్యకలాపాల వెనుక కూడా రెవల్యూషనరీ గార్డ్స్ ప్రమేయం ఉంటుంది. మేజర్ జనరల్ హుసేన్ సలామీ ప్రస్తుతం రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్గా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు సీనియర్ అధికారులు ఖమేనీకి సలహాదారులుగా ఉన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన నేవీ విభాగం ఇరాన్కు వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధిలో పెట్రోలింగ్ బాధ్యతలు చూసుకుంటోంది. ఈ జలసంధి గల్ఫ్ ఆఫ్ ఇండియా, హిందూ మహాసముద్రాలను అనుసంధానం చేస్తోంది. ప్రపంచంలోని ముడి చమురులో 20% ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. అందుకే ఇరాన్, అమెరికా, దాని మిత్ర దేశాలకు ఈ మార్గం చాలా కీలకం. రెవల్యూషనరీ గార్డ్స్ నేవీకి చెందిన చిన్న బోట్లు ఇరాన్ జలాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన అమెరికా యుద్ధ నౌకలను ఎన్నోసార్లు అడ్డుకున్నాయి. అలాగే కార్గో షిప్లను స్వాధీనం చేసుకోవడం, దారి మళ్లించడం చేస్తుంటాయి. రెవల్యూషనరీ గార్డ్స్ యుద్ధ విమానాలను నడపనప్పటికీ ప్రస్తుతం అది ఇరాన్ క్షిపణుల బాధ్యత చూసుకుంటోంది. అమెరికా వివరాల ప్రకారం ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్ నిల్వలు భారీగా ఉన్నాయి. 10కి పైగా బ్యాలిస్టిక్ మిసైల్స్ వ్యవస్థలు, 100 మిసైల్స్ నిల్వ ఉన్నాయి. 2018 ఉత్తర ఇరాక్లోని ఇరాన్ కుర్దిష్ తిరుగుబాటు గ్రూప్లు, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ స్థావరాలపై రెవల్యూషనరీ గార్డ్స్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించారు. కొంతకాలంగా రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన కుద్స్ ఫోర్స్ లేదా కుద్స్ ఆర్మీని అత్యంత ముఖ్యమైన యూనిట్గా చెబుతున్నారు. విదేశాల్లోని తన లక్ష్యాలను సాధించడానికి ఇరాన్ ఈ ఆర్మీని ఉపయోగిస్తోందని చెబుతారు. కుద్స్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని, ఇరాక్ సహా గల్ఫ్లోని అనేక ప్రాంతాల్లో దాడులకు కుద్స్ ఫోర్స్దే బాధ్యతని అమెరికా ఆరోపించింది. 2020 జనవరి 3 బాగ్దాద్లో డ్రోన్తో దాడి చేసింది. ఈ దాడిలో అమెరికా కుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ కాసిం సులేమానీ చనిపోయారు. ఇరాక్ గల్ఫ్లోని అమెరికా ఎంబసీ అధికారులు సైనికులపై దాడులకు సులేమానీ ప్రణాళికలు రచించారు. కాసిం సులేమానీని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అల్ ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. అమెరికా సులేమానీని హతమార్చిన తరువాత సైనిక చర్య ద్వారా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయతుల్లా ఖమేనీ అన్నారు. సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ దళాలతో పాటు ఆయనకు మద్దతుగా పోరాడిన వేలాది షియా ముస్లిం ఫైటర్స్కు కుద్స్ ఫోర్స్ మార్గనిర్దేశం చేసింది. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ను ఓడించేందుకు షియా పారామిలిటరీ దళాలకు కుద్స్ ఫోర్స్ సాయం చేసింది.
2003లో అమెరికా సదాం హుస్సేన్ను గద్దెదింపి ఇరాక్ను ఆక్రమించిన తరువాత గల్ఫ్ దేశాల్లో కుద్స్ ఫోర్స్ కార్యకలాపాలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా గల్ఫ్ దేశాలు టెర్రరిస్ట్ సంస్థలుగా గుర్తించిన సమూహాలకు ఇరాన్ కుద్స్ ఫోర్స్ మద్దతుందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. లెబనాన్ పలస్తీనాలోని ఇస్లామిక్ జిహాద్కు కుద్స్ ఫోర్స్ మద్దతిస్తోందని కూడా ఇరాన్పై ఆరోపణలొచ్చాయి. ఈ సంస్థలు గ్రూప్లకు కుద్స్ ఫోర్స్ శిక్షణ ఇవ్వడంతో పాటు డబ్బు, ఆయుధాలు, సామాగ్రిని సమకూరుస్తోందని ఆరోపించింది. కుద్స్ ఫోర్స్ నేరుగా లేదా దాని అనుబంధ ఉగ్రవాద సంస్థల ద్వారా 5 ఖండాల్లో టెర్రరిస్ట్ దాడులకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. 2019 ఏప్రిల్లో రెవల్యూషనరీ గార్డ్స్ను ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. ఒక దేశ అధికారిక సైనిక బృందాన్ని టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించడం ఇదే తొలిసారి. ఇరాన్పై ఆంక్షలను కూడా మరింత కఠినతరం చేసింది. చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. దీనికి బదులుగా జూన్లో హార్ముజ్ జలసంధిలో అమెరికా సైనిక డ్రోన్ను రెవల్యూషనరీ గార్డ్స్ కూల్చేసింది. ఆ తర్వాత నెలలో అదే ప్రాంతంలో ఇంగ్లాండ్ ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుంది. ఇది కాకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 6 చమురు ట్యాంకర్ల పేలుళ్ల వెనుక ఇరాన్ హస్తముందని అమెరికా ఆరోపించింది. రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాన్లో కేవలం సైనిక పరంగానే కాకుండా పౌరులపై కూడా ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్నారు. ఇస్లామిక్ వాలంటీర్ సాయుధ సమూహమైన బసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ కింద దాదాపు 100,000 మంది పురుషులు, మహిళలు రెవల్యూషనరీ గార్డ్స్ నియంత్రణలో ఉన్నారు. బసిజ్ దళాలు ఇస్లామిక్ విప్లవానికి బలమైన మద్దతుదారులు. ఇరాన్లో ప్రభుత్వ విధానాలపై నిరసనలు, వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ దళాలే రంగంలోకి దిగుతాయి. ఇరాన్లో రెవల్యూషనరీ గార్డ్స్కు ఉన్న ప్రజాదరణ, అయతుల్లా ఖమేనీ బలమైన మద్దతు రెవల్యూషనరీ గార్డ్స్ను ఇరాన్ రాజకీయాల్లో కీలకంగా మార్చేశాయి. రెవల్యూషనరీ గార్డ్స్ మాజీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వంతో పాటు పార్లమెంట్, ఇతర శాఖల్లోనూ ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్ అధికారులు కూడా తరచూ ప్రభుత్వ విధానాలను కూడా విమర్శిస్తుంటారు. రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 1/3 నియంత్రిస్తోందని చెబుతారు. అనేక ట్రస్టులు, సంస్థల రూపంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను రెవల్యూషనరీ గార్డ్స్ నియంత్రిస్తోంది. సైనిక పరిశ్రమలతో పాటు గృహ నిర్మాణం, రహదారులు, ఆనకట్టల నిర్మాణం, చమురు, సహజ వాయువు ప్రాజెక్టులు, ఆహారం, రవాణా, విద్య, సాంస్కృతిక రంగాల్లో రెవల్యూషనరీ గార్డ్స్ చురుగ్గా ఉన్నారు. రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన ఇంజనీరింగ్ విభాగం ఖతమ్ ఉల్ అంబియా అలియాస్ గోర్బ్లో వేలాది మంది ఉద్యోగులున్నారు. ఈ సంస్థ $1 బిలియన్ విలువ చేసే ఇంజనీరింగ్ కాంట్రాక్ట్లను పొందింది.